हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम चाला टेस्टी गा बिस्बिल्ली बात एला तैयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। बिस्बिल्ला बात तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु: बियम ఒక కప్పు, కందిపప్పు అర కప్పు, మసాలా దినుసులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 7, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, కూరగాయ ముక్కలు క్యారెట్ 1, బెండకాయలు 2, సొరకాయ ముక్కలు అర కప్పు, టమాటా 2, బీన్స్ 5, బంగాళదుంప 1, ములక్కాయ 1, వంకాయలు 2, పచ్చికొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆనియన్స్ 2, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్। బిస్మిల్లా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో బియ్యం, కందిపప్పు, వాటర్ పోసుకొని 3 సార్లు కడగాలి। బియ్యం కందిపప్పు ఇలా కడిగాక అందులో 4 కప్పుల వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు పసుపు వేసుకోవాలి। కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి। తరువాత కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి రైస్ ను గరిటెతో కొద్దిగా మెత్తగా చేసుకోవాలి। తరువాత పాన్ లో మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। దినుసులను దోరగా ఫ్రై చేసుకోవాలి। దినుసులు వేగాక అందులో కరివేపాకు, పచ్చికొబ్బరి వేసుకొని 1/2 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి। దినుసులన్నీ ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తరువాత మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి। తరువాత పాన్ లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు వేగాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కూరగాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలిపాక కూరగాయల్లో ఉప్పు, పసుపు, మిక్సీ వేసుకున్న మసాలా పొడి వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి। టూ మినిట్స్ తర్వాత అందులో చింతపండు రసం, 4 కప్పుల వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ముక్కలను మీడియం ఫ్లేమ్ లో మెత్తగా ఉడకనివ్వాలి।
కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికాక అందులో ఉడికించిన రైస్ వేసుకొని కలుపుకోవాలి। మీకు రైస్ గట్టిగా అనిపిస్తే వాటర్ ని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు। ఇలా కలుపుకున్నాక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా ఉడుకుతుంది। ఒకసారి కలుపుకోవాలి। తరువాత పాన్ లో నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు ఈ విధంగా వేగాక రైస్ లో వేసుకొని కలుపుకోవాలి। అంతే। ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిస్బిల్లాబాద్ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।